దళిత ఎమ్మెల్యేలలో మంత్రి పదవి దక్కేది వరకు జూన్ ఎనిమిదవ తేదీన జరగనున్న మంత్రివర్గ విస్తరణలో దళిత సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు దళిత మహిళా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయా మాదిగా మాల సామాజిక వర్గాలకు సమతూకాన్ని ముఖ్యమంత్రి జగన్ పాటిస్తారా ఇంతకీ జగన్ మనసులో ఏముంది ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంపై ముఖ్యమంత్రి ఏ ఒక్కరితోనూ చర్చించలేదు మంత్రి పదవి మాకే దక్కటం ఖాయమన్న నమ్మకంతో మహిళా ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా ఎమ్మెల్యేల్లో వైఎస్ జగన్కు ఆది నుండి అండగా ఉన్న ప్రత్తిపాడి ఎమ్మెల్యే సుచరితకు మంత్రి పదవి ఇస్తారా కొవ్వూరు ఎమ్మెల్యే అనితకు మంత్రి పదవి ఇస్తారా అనితకు మంత్రి పదవి ఇప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే పెండియాల కృష్ణబాబు పట్టుబట్టవచ్చు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి విజయం సాధించిన కంబాల జోగులు పేరును జగన్ పరిశీలిస్తారా అదేవిధంగా నెల్లూరు జిల్లా చిలకలూరిపేట నుండి అరవై వేల మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే పేరును పరిగణలోకి తీసుకుంటారా దళిత ఎమ్మెల్యేలలో అందరికన్నా సీనియర్ అయిన నారాయణస్వామికి మంత్రి పదవి దక్కుతుందా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మాజీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ వేమూరు ఎమ్మెల్యే నాగార్జున పేరును జగన్ పరిశీలించే అవకాశాలున్నాయి ఏదేమైనప్పటికీ దళిత మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చు అదేవిధంగా మాలా మాదిగ వర్గాల విషయంలో ముఖ్యమంత్రి సంయమనం పాటించవచ్చు పార్టీ ఆవిర్భావం నుండి వెంట నడిచిన ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దొక్కబోతున్నాయా లేదా రాజకీయ కారణాలతో ఆ తర్వాత పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా వేచి చూడాల్సిందే నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన టీవీ ఆదరించండి మన రాష్ట్రం మన ఛానల్ టీవీ ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ టీవీ తెలుగులో